ఇక్కడ చూసారు కదా ఈ రావి వచ్చేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రావి వచ్చేసి ఇక్కడ ఉంది, అంటే ఇది కాలుదావ అన్నమాట. ఆ కాలం వచ్చేసి కాలుదావ. ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఈ ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఆ కాలం నాటింది అన్నమాట. అలాగే శాస్త్రవేత్తలు ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో కోటకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒకటి. ఈ దేవాలయంలో అర్థం కాని కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ దేవాలయం నిర్మించి ఎన్ని శతాబ్దాలు దశాబ్దాలు అవుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఈ దేవాలయం నిర్మించేది మాత్రం గోపరాజు అని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ దేవాలయంలో అర్థం కాని ఇంకో విషయం ఏమిటంటే, దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన యాగంటి నంది విగ్రహం లాగా ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహం ఎంతగా పెరిగిందంటే దాదాపు 32 అడుగులకు పైగానే పెరిగిందని ఇక్కడ వారు చెప్తారు. ఈ విగ్రహం మొదట చిన్నదిగానే ఉండేదని కాలక్రమాన 32 అడుగులకు పైగా పెరిగినట్లు ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. అలాగే ఈ స్వామివారు పెరగటం గమనించిన వారు శ్రీ ఆంజనేయ స్వామికి పై భాగాన ఒక మేఘం దిక్కొట్టారని, దాని మూలంగా స్వామివారు పెరగటం ఆగిపోయిందని అని కూడా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ కోటకొండ ఆంజనేయ స్వామి కొండపైన ఒక యూనిక్రమ్ మిస్ట్రీస్ అంటే ఒక మనకి ఒక పురాతనమైన కోట కనపడుతూ ఉంటుంది. ఇది ఎంత పురాతనమైనది అంటే మనం కనీసం దాన్ని ఊహించడం కూడా ఊహించడం, ఎందుకంటే ఈ కోట గోడలకి సున్నం కానీ కనీసం గార కానీ కనీసం మట్టి కానీ ఏదే కానీ వాడుతుంది. ఈ కేవలం వారితో మాత్రమే ఈ కోట నిర్మించడం జరిగింది. ఈ కోట రాజు పేరు వచ్చేసి గోపరాజు అని, ఇతనే ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా ఇతను నిర్మించాడని చెబుతారు. అన్నిటికంటే ఈ కోటలో మనకి అర్థం కాని మరో కోణం ఏమిటంటే ఈ కోట ముఖద్వారం. ఈ కోట ముఖద్వారం వద్ద మనకి ఎక్కే మెటికలు కొంచెం అరిగిపోయి ఉంటాయి. ఈ స్టెప్స్ ఎందుకు అరిగిపోయి ఉంటాయి అంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఈ కోట పైన నీరు చేరినప్పుడు ఆ నీరు పోవడానికి ఎటు దారి ఉండదు. ఆ దారి లేనప్పుడు ఈ కోట యొక్క ముఖద్వారం నుంచి నీరు కిందికి కొండపై నుంచి కిందికి జారుతుంది అన్నమాట. అలా జారే ప్రక్రియలో ఈ కోట ముఖద్వారం కాడున్న మెట్లపై నుంచి ఈ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తున్నప్పుడు ఈ కోట యొక్క మెట్లు అరిగిపోయి మనకి కనపడతాయి. ఒక రాయితిని ఒక సముద్ర తీరంలో కొన్ని వేల సంవత్సరాలు ఉంచినప్పటికీ కూడా ఆ రాయి కొంచెం కూడా మనకి అరిగినట్లు కనిపించదు. కానీ ఈ కోటకొండ ఆంజనేయ స్వామి కోట పైభాగాన అది ముఖద్వారం వద్ద మనకి ఈ స్టెప్స్ అరిగిపోయి కనపడతాయి. దీన్ని బట్టి ఈ కోట ఎంత పురాతనమైన విషయం మనం అర్థం చేసుకోవడానికి కూడా మన ఊహకు అందదు. ఇంకో విషయం ఏంటంటే ఈ కోటకు 15 కిలోమీటర్ల దూరంలో గోప గ్రామం అనేసి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసిన కూడా ఈ గోపరాజు అని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ కోట కూడా 1000 సంవత్సరాలని ఇక్కడ స్థానికులు చెప్పినప్పటికీ ఈ కోట పైభాగాన్ని మనం చూస్తే అది మనకి నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఈ ముఖద్వారాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ నీతి తాగడి కలిగిన ఈ రాతి స్టెప్స్ ఇంతగా అరిగిపోవడానికి కారణం ఏమిటో కూడా మనకి అగుపించదు. అలాగే ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఈ కోటని పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ కోట పైన జనసంచారం ఉండేదని, కాలక్రమేణా లేక శత్రురాజుల మూలంగా ఈ కోట ధ్వంసమై ఉండవచ్చని కూడా ఇక్కడ ఉండే స్థానికులు మనకి చెబుతూ ఉంటారు. కోట వెనుక భాగాన శత్రురాజులు ధ్వంసం చేసినట్టుగా కొన్ని గుర్తులు ఉన్నాయి. అలాగే ఈ కోట వెనుక భాగాన కొంచెం గోడ మనకి ధ్వంసమైనట్లు కూడా కనిపిస్తాయి. ఈ కోట గోడను ఎవరు ధ్వంసం చేశారు అనే విషయం కూడా మనకి కనబడదు. అలాగే కింద వైపున కొన్ని బుర్జులు మనకి ధ్వంసమైనట్లు కనబడతాయి. అలాగే తూర్పు వైపున ఉన్న బుర్జులు కూడా మనకి ధ్వంసమైనట్లు కనబడతాయి. ఈ ప్రశ్నలకు ఈ
కోటలోని ప్రజలు నిజంగానే కాలక్రమాన ఈ కోటను విడిచి వెళ్ళిపోయారా, లేకపోతే శత్రు రాజులు ఈ కోటను ధ్వంసం చేశారా అనే అనుమానాలు మనకి కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ కోటలో ఉలితో కూడిన కొన్ని రాతిపైన మనకి కొన్ని ముద్రలు కనిపిస్తుంటాయి. అవి పూర్తిగా లోతుగా ఉండకుండా కొంచెం మాత్రమే జస్ట్ అలా చెక్కి వెళ్ళిపోయారా అన్నట్లు ఉంటాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ కోట అంత మిస్టరీస్, మరి ఏ కోట కూడా మనకి అనిపించదు.
ఉంటాయి.